अस्मत्कृभ्यो नमः श्रीमते रामानुजाय नमः काश्यपान्वय सञ्जातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्देयति सरस्वत्याजुषं श्रीमदस्ताक्षरी सम्पत्कुमारयतिशेखरं प्रणमामि दयापूर्णं प्रपन्नकुलभूषणं ॐ श्रीमन्नारायण रामानुजतिभ्यो नमः ॐ श्रीमदस्ताक्षरीतिभ्यो नमः नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्धोत्य कृष्णम् आराध्यं त्वं श्रुतिसतशिरसिद्धमध्यापयन्ति स्वोच्छायां स्रजनिगलितं यावलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमैदमिदं भूय एवास्तु भूयः श्रीयाण्डाळ्नाच्यादिपितृवडिगले शरणम् भगवत् पुराणभवानికి వచ్చేసిన భాగవత గోష్ఠికి అడియన్ పద్మజ రామానుజదాసి స్వాగత సుమాంజలులకు ప్రస్తుతం మనం నాలాయన దివ్య ప్రబంధంలో నాచ్య తిరుముజి అనే దివ్య ప్రబంధంలోకి ప్రవేశిస్తున్నాం. మార్చి 26వ తారీఖున ప్రారంభం చేసుకున్నటువంటి మన నాలాయన దివ్య ప్రబంధ గోష్ఠిలో ఇప్పటి వరకు మనం తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుముజి, తిరుప్పావై అనే మూడు దివ్య ప్రబంధాలు పూర్తి చేసుకున్నాం. మొదలాయిరంలో వచ్చేటువంటి నాలుగవ ప్రబంధమే ఈ నాచ్య తిరుముజి. ఇది ఒక అడైవు క్రమం. ముందుగా తిరుప్పల్లాండు, పెరియాళ్వార్ తిరుముజి రెండు కూడా పెరియాళ్వార్లు కృప చేశారు. తర్వాత వస్తాయి తిరుప్పావై, నాచ్య తిరుముజి. గోదాకాయాలు కృప చేసినటువంటి రెండు దివ్య ప్రబంధాల్లో రెండవది ఇప్పుడు మనం అనుసంధించుకోబోతున్నాం. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నచేరు స్వామివారి దివ్య మంగళాశాసనాలతో, శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ చేరు స్వామివారి దివ్య ఆజ్ఞతో మనం ప్రారంభం చేసుకున్నటువంటి ఈ నాలుగైదు దివ్య ప్రబంధ గోష్ఠిలో ఇప్పటి వరకు 200 రోజులుగా స్వామి ఉడైవర్ల యొక్క నిర్హేతుల కృప కారణంగా మనం క్లుప్తంగా ఈ మూడు దివ్య ప్రబంధాలకి కూడా అర్థాన్ని అనుసంధించుకుంటూ సంత చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసుకున్నాం. ఇప్పుడు ఈ నాలుగవ ప్రబంధం నాచ్య తిరుముజిలోకి ప్రవేశిస్తున్నాం. అడియనికి ఏదో తెలుసు అని చెప్పటం కాదండి, కేవలం ఏక స్వాదన భుంజిత కనుక మధురమైన పదార్థాన్ని నలుగురితో కలిసి పంచుకోలేనటువంటి ఒక తాపత్రయం, అతృప్తామృతమైనటువంటి ఈ దివ్య ప్రబంధంలో అనేకమైనటువంటి అపూర్వమైన అర్థాలు ఉన్నాయి. ఈ దివ్య ప్రబంధంలో ఈ దివ్య ప్రబంధానికి నాచ్య తిరుముజి అనే తిరునామం ఎందుకు వచ్చిందో మొదటగా అది అవతారికగా చూద్దాం. తిరుముజి అంటే ఒక 10 తక్కువ కాకుండా ఉండేటువంటి ఒక భాగం, దీన్ని పదికం అంటారు. 10 ఫలశ్రుతి పాసరం కూడా కలుపుకోవచ్చు. అంటే ఈ 10 సేవించిన వారికి ఏం ఫలితం వస్తుంది అనేది చెప్తారు ఫలశ్రుతి పాసరంలో, తిరునామ పాటలో. అలా ఈ 10 తక్కువ కాకుండా ఉండేదాన్ని తిరుముజి లేదా పదికం అంటారు. గొప్పదనాన్ని కలిగినటువంటి వాక్కు అని అర్థం. ముడి అంటే వాక్, తిరుముడి అంటే ఒక గొప్ప వాక్కు, మంచి శ్రీ సూక్తి అని అర్థం. నాచ్యార్ తిరుముడి అని అన్నారు. మరి తిరుప్పావైకి ఎందుకు ఇట్లా తిరుముడి అని పెట్టలేదు అంటే, తిరుప్పావై దివ్య ప్రబంధం చూసుకున్నాం అనుకోండి, ప్రతి 10 ఒక ఫలశ్రుతిగా మనకేం కనిపించదు కదా. ఆ పైగా ఆఖరి పాసరంలో ఏమన్నారు, 30వ పాసరంలో 30 తప్పామే అన్నారు. అంటే 30 తప్పకుండా ఒక్కటి కూడా అని చెప్పటం ద్వారా అది మొత్తం ఒకటే ప్రబంధం అయింది. అందుకని తిరుప్పల్లాండు కూడా చూడండి 12 కలిగి ఉంటుంది, ఒకే ఫలశ్రుతి పాసరం ఉంటుంది. అందుకని అది ఒక తిరుప్పల్లాండు అని పెట్టారు. పెరియాళ్వార్ తిరుముజి అలా కాదు, దానిలో అనేక పదికాలు ఉన్నాయి. అందుకని పెరియాళ్వార్ తిరుముజి అన్నారు. ఇప్పుడు దీనికి అనేక పదికాలు ఉన్నాయి, తిరుముజులు ఉన్నాయి. అందుకని దీనికి నాచ్య తిరుముజి అన్నారు, ఇది తిరుముజి అంటున్నారు. అలాగే మొదలాయనంలో ఈ పెరియాళ్వార్ తిరుముజి, నాచ్య తిరుముజి, పెరుమాల్ తిరుముజి ఉంది, పెరియ తిరుముజి, స్వామి కడైసి ఆళ్వార్ తిరుమంగై బన్నాన్ని కృప చేశారు, ఇవన్నీ కూడా తిరుముజి అని వస్తాయి. ఇక నాచ్యార్ అని ఎందుకు అన్నారంటే, నాయిచ్యార్ అన్న నాచ్యార్ అన్న ఒకటే పదం. నాయకుడు అనే తెలుగు పదానికి నాయక అనేది సంస్కృత పదం, దీన్నే తమిళంలో నాయన్ అని పిలుస్తారు. అలాగే నాయకురాలు తెలుగు అయితే ద్రవిడంలో నాయిచ్చి అంటారు. ఈ నాయిచ్చికి ఈ యార్ ఆర్ అనేటువంటిది ఒక చేరిస్తే ప్రత్యయం, అది గౌరవ సూచకమవుతుంది. నాయిచ్చి అంటే నాయకురాలు అంతవరకే, నాయిచ్యార్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి పిలుపు అనమాట. అందుకని నాయిచ్యార్ అన్నారు. ఇదేంటి, ఏకవచనంలోనే గౌరవప్రదమైనటువంటి వాచకం నాయిచ్యార్ అనేది. అది నాయిచ్యుమా తీసుకున్నాం అనుకోండి, బహువచనం. ఇప్పుడు ఆ తిరుమామిడి మండపంలో వేం చేసి ఉన్నటువంటి వైకుంఠనాథునికి శ్రీదేవి, భూదేవి, నీలాదేవి ఇలా అనేక మంది తాయార్లు ఉన్నారు కదా, ప్రముఖంగా ఈ ముగ్గురు పట్ట మనుషులుగా చెప్తారు. వీరిని నాచ్యమార్లు అంటారు.
నాచిమార్లు అంటే బహువచనం, నాచియార్ అంటే ఏకవచనం గౌరవ సూచకంగా. ఇప్పుడు ఆండాల్ తాయారి నాచియార్ కృప చేసినటువంటి ఈ దివ్య ప్రబంధానికి నాచియార్ తిరుమూజి అన్నారు. ఎందుకు ఆండాల్ తాయారికి నాచియార్ అని అంటున్నారు అంటే, చూడండి ఆండాల్ తాయారికి ఎంత వైభవం అంటే, ముల్లోకాలలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక నాయకురాలిగా, ఆ పరమాత్మకి సాక్షాత్తు ఒక పిరాటిమార్గా దేవిలాగా ఆమె అనుగ్రహించింది. అందుకని మనకు వాళ్ళు తిరునామాల్లో పెరియాళ్వార్ పెత్తడెత్త పెన్పిళ్ళై వారి అంటూ మనం సేవిస్తాం కదా, అంటే పెరియాళ్వార్లకి లభించి ఆయన పెంచినటువంటి ఈ ఆండాల్ తాయార్ అని చెప్పబడుతుంది. అలాంటి ఈమె నాచియార్ అవటానికి ఎంత మాత్రము కూడా సందేహం లేదు. అంటే అంత గొప్పది ఎందుకు అని అంటున్నా అంటే, మరి సాక్షాత్తు ఈ కలియుగంలో ఒక మానవ మాతృరాలుగా అవతరించినప్పటికీ ఆండాల్ తాయార్ ఆ శ్రీరంగనాథుడినే పొంది ఈమె నాచియార్గా మారింది. పైగా అది ఎప్పుడు అంటే తిరుప్పావైలో జరగలేదండి. చాలా మంది అనుకుంటారు తిరుప్పావై దివ్య ప్రబంధం అనుగ్రహించిన తర్వాత రంగనాథుడిని వివాహం ఆడింది అనుకుంటారు. కానీ ఆ తరువాత ఇంకా కళ్యాణ గుణాలలో ఈడుపడిపోయి ఉండడం చేత ఆ పరమాత్మ చేరుకోవాలనుకునేటువంటి త్వర మరింత పెరిగిపోయి మన ఆండాల్ తాయార్లలో ఆ స్వామిని చేరుకోవాలనే త్వర చేత మరి ఒక దివ్య ప్రబంధం కృప చేశారు నాచియార్ తిరుమూజి. ఈ ప్రబంధం తర్వాతనే రంగనాథుని చేరుకున్నారు. అందుకనే ఈ ఈ ప్రబంధానికి నాచియార్ అనే పదాన్ని చేర్చడం కూడా ఒక కారణంగా పెద్దలు అనుగ్రహిస్తారు. అలా దివ్య ప్రబంధాలకి సామాన్యంగా శ్రీమన్నాగమనుల కాలంలో ఏర్పడ్డ తిరునామాలే వ్యవహారంలోకి వచ్చాయి అంటూ ఆ ప్రబంధాన్ని సాయించినటువంటి వారు, కృప చేసినటువంటి వారు పెట్టిన తిరునామాలు కావు ఇవి అంటూ మనకు పెద్దలు అనుగ్రహిస్తారు. అలా ఈ తిరుప్పావై కానీ ఈ నాచియార్ తిరుమూజి కానీ, నాచియార్ తిరుమూజి అని కూడా అనొచ్చు, ఇవి రెండు కూడా శ్రీమన్నాగమనులు పెట్టారని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ తిరునామాలు. ఇక నాచియార్ తిరుమూజి అనే ఈ దివ్య ప్రబంధంలో మొత్తం 143 పాసురాలు ఉన్నాయి. తిరుప్పావైలో 30 ఉన్నాయి కదా, ఈ నాచియార్ తిరుమూజిలో 143 పాసురాలు ఉన్నాయి. తాయార్ల వాయు తిరునామాల్లో ఆండాల్ నాచియార్ వాయు తిరునామాల్లో వరుణోత్తునార్పత్తుమోనురైత్తాల్వాజియే అని మనం సేవించుకుంటాం కదా. ఒరు నోత్తు అంటే ఒక నోరు, నార్పత్ 40, మూడు రైతాల్ 3 అంటే 100 + 40 + 3 143 కృప చేసినటువంటి తాయార్ వాహియే అని అర్థం. అంటే మన నాచియార్ తిరుమూజి కృప చేసినటువంటి ఆండాల్ సుఖంగా ఉండాలి, మంగళా శాసన చేయటం వాహియే అంటూ వాజి తిరునామాలు సేవించుకుంటాం కదా. వాజి అంటే సుఖంగా వేంచేసి ఉండాలి, వాజిగా అని అంటారు. అది ఈ దీన్ని బట్టే వచ్చింది. ఈ 143 పాసురాల్ని 14 తిరుమూజులలో మనకు కృప చేశారు. 14 భాగాలుగా, పదికాలుగా, తిరుమూజులుగా, ఒక్కొక్క ప్రతి తిరుమూజులో కూడా ఆ తిరుమూజులో వచ్చేటువంటి మొదటి పాసుర పదాన్నే ఆ యొక్క తిరుమూజికి పేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి మొదటి తిరుమూజి తీసుకున్నాం అనుకోండి తయ్యొరు తింగళం, ఆ పాసురం తీసుకున్నాం అనుకోండి తయ్యొరు తింగళం తరై విళక్కి అంటూ ప్రారంభమైంది. కనుక ఆ పాసుర ప్రారంభ పదాన్నే ఆ పదికానికి ఆ తిరుమూజికి పేరుగా నిర్ణయించారు. అలా ఈ 14 తిరుమూజులు కృప చేసిన తర్వాత మన ఆండాళ్ళ నాచియార్ శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నారు, వారి యొక్క తిరుబడిని చేరుకున్నారు. అలా నాచియార్ తిరుమూజి ద్వారా మన ఆండాళ్ళ తాయార్లు మనకి ఎంత గొప్ప విషయాన్ని కృప చేస్తున్నారంటే, ఈ జీవుడు ఆ పరమాత్మని పొందడం కోసం ఎలా వ్యవహరించాలి, ఆ ప్రయత్నం ఎంత ఇదిగా చేయాలి, ఈ జీవుడు పొందవలసినటువంటి పరమాత్మ అంత సులభంగా లభిస్తాడా మనకి, ఆ పరమాత్మ లభించాలి ఈ జీవాత్మకి అంటే ఈ జీవాత్మలో ఎంత త్వర ఉండాలి అనేది మనకు తెలియజేస్తుంది ఈ ప్రబంధం. నీటిలోంచి బయటపడిపోయినటువంటి చేప పిల్ల ఎలా అయితే తిరిగి ఆ నీటిలో చేరటం కోసం తపన పడిపోతూ ఉంటుందో, ఆ విధంగా ఇందులో ఆండాల నాచియార్ యొక్క తపన త్వర పరమాత్మను చేరుకోవాలి, పరమాత్మను చేరుకోవాలి అని చెప్పి ఆ స్వామిని చేరుకోవడం కోసం కామదేవుణ్ణి కూడా ప్రార్థించింది ఈ తయ్యొరు తింగళం అనేటువంటి మొదటి పదికంలో అయితే. అలా దేవతాంతరాలు భజన చేసిందా అంటే, లేదు లేదు, ఆండాళ్ళు అన్యదేవతారాధన చేయలేదు అని కొంతమంది పెద్దల నిర్వాహం కూడా ఉంది. అది వివరంగా మనం ఈ తయ్యొరు తింగళం అనేటువంటి ఈ తిరుమూజి అనుభవించుకునేటప్పుడు వ్యాఖ్యాన సహితంగా మనం అనుభవించుకున్నాం. ఇక ఈ అద్భుతమైన దివ్య ప్రబంధం గురించి స్వామి మణవాళ మామునులు ఉపదేశరత్నమాలయలో విశదవాక్సికామణులైనటువంటి శ్రీమద్ వరవరమునులు అంటారు కదా, యమకహవన్నో ఇంగు ఆండాళ్ అవతరిత్తాళ్, మన కోసం కదా ఆండాళ్ తాయారు ఈ లోకంలో అవతరించింది అని అంటారు. మరి మనం అందరం కూడా ఈ జనన మరణ చక్రంలో పడి కొట్టుమిట్టాడకుండా ఈ దుర్దశ ఏదైతే ఉందో, ఈ చక్ర బంధం ఏదైతే ఉందో, సంసార చక్రం ఏదైతే ఉందో,
దీని నుంచి మనల్ని విడిపించడానికి అవతరించింది. అందుకని యమకాగవన్నో ఇంద ఆండాలు అవతరిస్తాడు అంటారు మనవాళ్ళ మామూలు. అలాంటి అద్భుతమైన దివ్య ప్రబంధం అర్థంలో చాలా గంభీరమైనటువంటిది, ఎన్నో అరుమై అపూర్వమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఎలా నొన్ పొరుల్, మరై పొరుల్, ఆన్ పొరుల్, వాన్ పొరుల్, సెన్ పొరుల్, సెషుం పొరుల్ అంటారు. అనేకమైనటువంటి అర్థాలు మనకి విశుద్ధ వాక్చికామణులు పేర్లోనే ఉంది. ఎంత అద్భుతంగా ప్రవచించేవారు మనవాళ్ళ మామూలు, ఉపదేశ రత్నమాలయలో అనుగ్రహిస్తారు. రేపటి రోజున 21వ తారీఖు అక్టోబర్న మనవాళ్ళ మామూలు యొక్క 650 తిరునక్షత్రం కూడా మనం జరుపుకోబోతున్నాం. ఈ ఉపదేశ రత్నమాలలో మాల, ఎటువంటి మాల, రత్నాలతో కూర్చిన మాల, ఎటువంటి రత్నాలు, ఉపదేశాలు అనేటువంటి రత్నాలు ఎవరు అనుగ్రహించారు, విశుద్ధ వాక్చికామణులైనటువంటి స్వామి మామూలు. అందులో వారు చెప్తారు, పురులంటే అర్థం, నొన్ పురులంటే సూక్ష్మమైన అర్థాలు, మరై పురులంటే వేదాల అర్థాలు, వేదార్థాలు, ఆన్ పురులంటే లోతైన అర్థాలు, వాన్ పురులంటే ఉన్నతమైన అర్థాలు, సెం పురులంటే శ్రేష్టమైన అర్థాలు, సెజుం పురులంటే శ్లాఘ్యమైన, పగడదగినటువంటి, గొప్పమైనటువంటి అర్థాలు. ఇలా ఇన్ని రకాల అర్థాలు ఉంటాయి ఈ దివ్య ప్రబంధాల్లో. అందుకనే ఈ దివ్య ప్రబంధం నాట్య తిరుమూర్తి అనే దివ్య ప్రబంధం పరిపూర్ణంగా అన్ని అర్థాలను బయటకు వ్యక్తం చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు అని మన పెద్దలు ఉవాచ. అంటే ఎంత గొప్ప పండితులైనప్పటికీ దీనిలో ఉండేటువంటి పూర్తి అర్థాన్ని మనకు అందించలేరు, అంత నిగూఢార్థాలు కలిగి ఉన్నటువంటిది. ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు, మన పెద్దలు చెప్పి ఉన్నారు. అలాంటి నాట్య తిరుమూర్తి అడియని అనుభవించుకోవటం ఏదో తెలుసు అడియని అనేటువంటి ఇది కాదండి. కేవలం ఇంత అత్యుక్తామృతమైనటువంటి ఈ బూటాబావిలో నీరు ఏ విధంగా అయితే ఊరుతూ ఉంటుందో, ఈ నాట్య దివ్య ప్రబంధంలో, తిరుమూర్తి దివ్య ప్రబంధంలో అన్ని అద్భుతమైనటువంటి విశేషార్థాలు, పరమాత్మ కళ్యాణ గుణాలు, ఆ స్వామిని చేరుకోవడం కోసం ఆండాలు తయారు పడేటువంటి తాపత్రయం, ఆ త్వర, ఇవన్నీ కూడా అడియని నిలవనివ్వక విపులంగా చెప్పుకోవాలనేటువంటి ఒక ఆశ అడియనికి. అలాగే ఈ దివ్య ప్రబంధం సేవించడం ద్వారా మనకి ఎన్నో ఎన్నో సుఖాలు చేకూర్చేటువంటిది ప్రబంధం అని చెప్తారు పెద్దలు. ఏ శుభకార్యం జరిగినా, మన ఇంట్లో ఏదో ఒక పెళ్లి చేస్తున్నా, లేకపోతే గృహప్రవేశం చేస్తున్నా, లేదా ఏదైనా సరే శుభకార్యం జరిగినప్పుడు ఈ నాట్య తిరుమూర్తి దివ్య ప్రబంధం సేవించుకుంటే మంచిది అని అంటారు. లేదా పిల్లలు పెళ్లిళ్ళు కావట్లేదు అనుకోండి, నాట్య తిరుమూర్తి దివ్య ప్రబంధం సేవించండి, పెళ్లి అవుతుంది అని అంటారు. ఇల్లు కట్టాలనుకుంటున్నారు, నాట్య తిరుమూర్తి దివ్య ప్రబంధం సేవించండి అంటారు. అలా ఈ ప్రబంధం ఇప్పనటువంటిది ఏమీ లేదు, అంత అద్భుతమైనటువంటి, మంగళప్రదమైనటువంటి ఈ నాట్య తిరుమూర్తి దివ్య ప్రబంధానికి రెండు తనయాలు మనకి కృప చేశారు స్వామి తిరుక్కండ మంగై ఆండాన్లు. ఈ రెండు తనియళ్లలో మొదటి తనియను మామూలుగా సేవిస్తారు, కానీ అల్లినాలు తామరాయి నీళ్ళు అనేటువంటి రెండవ తనియను మనకు అంతగా దివ్య దేశాలలో సేవిస్తున్నట్లుగా కనిపించదు. ఈ మొదటి తనియన్ ఒక్కసారి తనియన్ అర్థం చూసే ముందుగా తనియన్ని సేవించుకుందాం. అల్లినాల్ తామరై మేల్ ఆరణంగిన్యన్ తుణైవి, మల్లినాడా ఆండ మడమయ్యల్ మెల్లియలాళ్, ఆయర్కుల వేందనాహత్తాళ్, తెన్ పుదువై వేయర్పయన్న విళక్కు. స్వామి తిరుక్కన్న మంగయ్య ఆండాన్లు కృప చేసినటువంటి ఈ తనియన్ ఎంత గొప్పవారు. తిరుక్కన్న మంగయ్య ఆండాన్లు అంటే, ఒకనాడు తిరుక్కన్న మంగయ్య ఆండాన్లు ఒక కోవెల బయట రెండు కుక్కల యొక్క యజమానులు ఇద్దరు ఆ కుక్కల యొక్క సంరక్షణార్థమై పోట్లాడుకోవటం, ఆ కుక్కల యొక్క సంరక్షణ కోసమని వాళ్ళ వాళ్ళు పొడుచుకొని మరి చనిపోవటం, ఇదంతా చూసి ఏంటి ఇంత కుక్క యొక్క యజమానులే వాళ్ళ యొక్క వాటి యొక్క వస్తువు అయినటువంటి వాటి యొక్క సొత్తు అయినటువంటి కుక్కల కోసం ఇంత ఇదిగా చేశారు, మన అందరికీ స్వామి అయినటువంటి వాడు స్వామి ఆ పరమాత్మ శ్రీమన్నారాయణుడు, మనమందరం ఆయన సొత్తు, ఆయన మన స్వామి, అందరి కోసం ఇంకా ఎంత శ్రమిస్తూ ఉంటాడు, మన కోసం మనం ఏమైనా చేసుకోవాలా, ఏం అవసరం లేదు అంటూ ఆ కుక్కల యజమానులు పోట్లాడుకోవటం చూసి, ఒకళ్ళనొకళ్ళు సంహరించుకోవటం చూసి, ఈ జీవాత్మ పరమాత్మకే చెందింది, దీని యొక్క రక్షణ ఆ స్వామిదే అంటూ ఆ దృఢ అత్యవసాయంతో తిరుక్కన్న మంగయ్య ఆండాన్లు ఆనాటి నుండి అదే కోవిలో ఉన్నటువంటి ఒక పూటిలో ఉండిపోతే ఆ చివరికి శ్రీమన్నారాయణ యొక్క తిరుబడి చేరుకుంటారు. ఆ స్వామి వీరికి వచ్చి దర్శనాన్ని కృప చేసి స్వామి యొక్క తిరువడికి చేరుకుంటారు తిరుక్కన్న మంగయ్య ఆండాళ్ళు. అంత గొప్ప స్వామి మనకు అనుగ్రహించారు పూర్వ ఆచార్యులు ఈ మొదటి తనియాన్ని. ఈ
దివ్య ప్రబంధం 4000 దివ్య ప్రబంధాలకు ఉండేటువంటి తనియళ్ళన్నిటికీ కూడా వ్యాఖ్యానం కృపజేసినటువంటి వారు స్వామి పిళ్ళైలోకం జీయర్ అనేటువంటి పూర్వాచార్యులు. ఈ పిళ్ళైలోకం జీయర్ గారి యొక్క వ్యాఖ్యానం కూడా మనం చూద్దాం ఈ తనియళ్ళకి. ముందుగా ప్రతి పదార్థాన్ని చూద్దాం. అల్లి నాల్టా మరై మేల్ అన్నారు. అల్లి అంటే తూడు లేదా పుప్పొడి లేదా రేకులుగా చెప్తారు, అంటే తూడులు కలిగినది లేదా పుప్పొడి కలిగినది, రేకులు కలిగినది. అలాంటి నాళ్ అంటే అప్పుడే వికసించినటువంటి తామరై తామర పుష్పం, మేల్ పైన అప్పుడే వికసించిన పుప్పొడి కలిగినటువంటి తామర పుష్పం పైన ఆర్ నివసించుచున్నటువంటి ఆణంగిన్. ఆణంగ్ అంటే దైవం అనర్థం. ఆణంగిన్ అంటే దైవం. అప్రాకృతమైనటువంటి ఆ పెరియ పిరాతి గురించి చెబుతున్నారు. అణంగిన్ అనటం ద్వారా ఆ లక్ష్మీ తాయార్ల గురించి చెప్పినట్టయింది. ఆ పుష్పవాసిని కమలవాసిని అయినటువంటి తాయార్లకు ఇన్ ఇంపైనటువంటి తుణైవి అంటే ఇష్ట సఖి. ఇక మల్లినాడు, మల్లినాడు అంటే మల్లె పూలతో నిండి ఉంటుందట ఈ దేశం అంతా కూడా. ఆ నాడు అంటే ప్రదేశం, ఆ ప్రాంతం అంతా. ఇది ఎక్కడ ఉంటుందంటే శ్రీవిల్లిపుత్తూరు పక్కనే ఉంటుంది. అంటే శ్రీవిల్లిపుత్తూరునే చెప్తున్నట్లు ఇక్కడ. అలా మల్లినాడు ఆండ ఆ శ్రీవిల్లిపుత్తూరు తదితర ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రదేశాలన్నిటినీ కూడా ఆండ ఏలేటువంటి మడ. మడ అంటే భవ్యమైన విధేయమైన అందమైన అని అర్థం వస్తుంది. మైల్ అంటే నెమలి. మడ మైల్ అన్నారు, కేవలం మైల్ అనుకుంటే మడ మైల్ అన్నారు. భవ్యమైన నెమలి వంటి మెల్లియలాల్ మృదువైన స్వభావం కలిగినటువంటి ఆయర్ కొల్ల కులంలో, ఆయర్ కుల కొల్ల కులంలో వేందన్ ఒక స్వామిలాగా ప్రభువు వంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క ఆఘత్తాళ్ హృదయంలో వసించి ఉండేటువంటిది, లేదా ఆయన తిరుమేను మొత్తంలో అమరిపోయింది. ఆఘత్తాళ్ అంటే తిరుమేనులో అమరిపోయింది. తెన్ పుదువై దక్షిణ దిక్కున ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు అనే దివ్య క్షేత్రంలో వేయర్, వేయర్ పయంద. వేయర్ అనేది ఒక కులం పేరు. ఆ వేయర్ అనేటువంటి కులంలో పయంద అవతరించినటువంటి విళక్ దీపము ఆండాల్ తాయార్ అని చెప్తున్నారు ఈ మొదటి తనియల్ యొక్క ప్రతిపదార్థం. ఇక దీని యొక్క అర్థాన్ని చూసుకున్నట్లయితే ఈ అల్లినాల్ తామర అనేటువంటి ఈ మొదటి తనియళ్లలో ఆండాల్ తాయార్ల యొక్క వైభవాన్ని, ఆమె యొక్క ఐశ్వర్యాన్ని, ఆమె యొక్క ఆభిజాత్యాన్ని తెలుపబడుతున్నది. ఏంటి ఎలా అంటే చూడండి, ఈ అల్లినాల్ తామరై మేల్ ఆరణంగిన్ ఇంతునైవి అనటం ద్వారా ఆమె ఆ పద్మవాసిని అయినటువంటి తాయార్లకు ఇష్ట సఖి అని చెబుతున్నారు. పద్మవాసిని అయిన లక్ష్మీ తాయార్లు వీరే కదా మనకు ఐశ్వర్యాన్ని కృపచేసేది. మరి అలా ఐశ్వర్యాన్ని కృపచేసేటువంటి ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన సఖి స్నేహితురాలు అనటం ద్వారా మరి ఇష్టమైన వారికి మరింత ఐశ్వర్యం ఇస్తారు కదా. కనుక ఆండాల్ తాయార్ల యొక్క ఐశ్వర్యాన్ని చెప్పినట్లయింది ఈ మొదటి పాదం ద్వారా. ఇక తర్వాత మల్లినాడ ఆండమడమయల్ మెల్లి ఎలా అనటం ద్వారా ఆండాల్ తాయార్ల యొక్క అవతార వైశిష్ట్యం చెప్పినట్లయింది. ఎలా ఆండాల్ తాయార్లు ఎక్కడ అవతరించారు? శ్రీవిల్లిపుత్తూరు దివ్యక్షేత్రంలో. ఆ దివ్యక్షేత్రంలోనే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి దివ్యక్షేత్రాలన్నిటికీ కూడా ఏలేటువంటిది ఆండ మడమయ్యని నిల్లియలాలనటం ద్వారా ఆమె యొక్క గుణకీర్తిని తెలుపుతున్నారు. భవ్యమైనటువంటిది, అలాగే మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటిది. అలాంటి ఆ అమ్మ ఈ ఆయర్పులవేందనైనటువంటి గొల్లలకే ప్రభు అయినటువంటి, గొల్ల కులంలో అవతరించినటువంటి కృష్ణ పరమాత్మ వారందరికీ కూడా స్వామి అయ్యాడు. అలాంటి ఆ స్వామి యొక్క తిరుమేనిలో అమరిపోయింది అలాంటి ఈత ఆండాళ్ తాయాల్ శ్రీవిల్లిపుత్తూరు దివ్యక్షేత్రంలో వేయర్ పయంద విలక్కు అనటం ద్వారా బ్రాహ్మణ కులంలో అవతరించినటువంటి మణి విలక్కు అన్నారు కదా మనకి తిరుప్పావి దివ్య ప్రబంధం తనియళ్ళలో. అలా ఒక దీపం వంటిది విలక్కు, దీపం వంటిది ఆండాళ్ తాయార్ అని అంటున్నారు. ఇక వ్యాఖ్యానంలోకి వెళదాం. వ్యాఖ్యానం ఎవరు కృప చేశారనుకున్నాం? పెళ్ళైలోకం జీయర్. వీరికే జీయర్ల అవతారం, జీయర్ల ఆశ్రమం స్వీకరించడానికి ముందు వరదాచార్యులని చిరునామా ఉండేది. అసలు ఎవరు ఈ పిళ్ళైలోకం జీయర్ గారంటే భగవత్ రామానుజాచార్యుడు వారు విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిష్టాపన నిమిత్తమై చతుస్సప్తతి సింహాసనాధిపతులను ఏర్పాటు చేశారు. 74 మంది సింహాసనాధిపతులు, వీరిలో ఒకరు నడువిల్ల ఆళ్వాన్వం. ఈ నడువిల్ల ఆళ్వాన్ల యొక్క వంశంలో 12వ వారు పరవస్సు పట్రపిరాన్ జీయర్ గారు. వీరికే మోర్ మున్నార అయ్యర్, పెరుగన్న ముందుగా తినేవారని పేరు. ఎందుకు అంటే ఇది పరవస్సు పట్రపిరాన్ జీయర్ గారు మణమాళ మామల యొక్క అష్టదిగ్గజాల్లో ఒకరు. వారి మీద ఉన్నటువంటి అభినివేశంతో
మామూలును స్వీకరించిన తర్వాత ప్రసాదం అదే విస్తరలో వీరు కూడా స్వీకరించేవారు. ముందుగా పెరుగన్నం కలుపుకొని ఆ తర్వాత, ఎందుకు వరశేషం ఉంది కాబట్టి, ఆచారాలు వరశేషం ఉంది కాబట్టి, ఆ తర్వాత వీరు వేరే తినేవారట. కరియముదు శాతముదు ఇట్లాగా అలా వీరికి మోరు మున్నారయ్యని పేరు వచ్చింది. అటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి పరవస్త పటర్పిరాంజీయర్ గారి యొక్క ముని మరవడే ఈ పిళ్ళైలోకంజీయర్ గారు. వీరికే యతీంద్ర ప్రవణ ప్రవణర్ అని పేరు. యతీంద్రుడు అంటే భగవద్ రామానుజాచార్యులు వారు. యతీంద్ర ప్రవణర్ అంటే రామానుజుల పట్ల ప్రావణ్యం కలిగి ఉన్నవారు, ఇష్టం అభినివేశం ప్రావణ్యం కలిగి ఉన్నటువంటి వారు స్వామి మణవాడ మామూలుడు. మామూలుడికి ఇంకొక పేరేంటి, యతీంద్ర ప్రవణర్. మామూలుల పట్ల ప్రావణ్యం కలిగి ఉన్నవారు పిళ్ళలోకంజీయర్లు, అందుకని వీరికి యతీంద్ర ప్రవణ ప్రవణులు అని పేరు. అంత మామూలుల పట్ల పూర్తి అభినివేశంతో ఉండేవారు పిళ్ళలోకంజీయర్ గారు. వీరు మనకి అనేక వ్యాఖ్యానాలు కృప చేసి ఉన్నారు. తిరువరంగ తమదనాలు కృప చేసినటువంటి రామానుజ నూతనకి వ్యాఖ్యానం వీరే కృప చేశారు. నాలార దివ్య ప్రబంధానికి, 24 దివ్య ప్రబంధాలకి కూడా తనియళ్ళకి వ్యాఖ్యానం కృప చేసింది పిళ్ళలోకంజీయర్ గారు. యతీంద్ర ప్రవణ ప్రవణులైన పిళ్ళలోకంజీయర్ గారు. అది నాలార దివ్య ప్రబంధాలకి అంటే ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని కృప చేసిందేమో వ్యాఖ్యాన చక్రవర్తి ప్రియవాచన్ పిళ్ళయ్య గారైతే, ప్రబంధాలకు ఉండే తనియళ్ళకి వ్యాఖ్యానాన్ని కృప చేసింది మన పిళ్ళలోకంజీయర్ గారు. వీరి యొక్క వ్యాఖ్యానం మనం ఒకసారి చూసినట్లయితే చూడండి, అల్లినాల్ తామరై మేల్ అని అన్నారు. మనకి ఆండాల్ తాయార్లు లక్ష్మీ తాయార్లకు ఇష్టసఖిగా ఉంటారు అని అంటున్నారు. మన్మగళం తిరువు నిజల్ పోల్వనర్ అన్నట్లుగా రంగరాజస్తవంలో చెప్పినట్లుగా తిరువిరుత్తం దివ్య ప్రబంధంలో మన్మగళం తిరువు నిజల్ పోల్వనర్ అన్నారు. ఆ విధంగా భూమిదేవి లక్ష్మీదేవి ఇరువురు కూడా ఒకరికొకరు ఛాయలాగా ఉండేవారట, ఒకరు నీడలాగా ఒకరు. అందరూ మిగతా పిరాటి మార్లందరూ కూడా ప్రధాన పిరాటి పట్టమహిషి అనేటువంటి లక్ష్మీతాయాల యొక్క అంశలుగా చెప్తారు. ఈ లక్ష్మీతాయాల యొక్క అంశే భూమిదేవి, భూమిదేవి యొక్క అంశయే మన ఆండాళ్ నాచ్యార్. ఇక భగవద్ రామానుజాచార్యుల గారు శరణాగతి గద్యంలో అనుగ్రహిస్తారు కదా, ఏవం భూత భూమి అంటూ లక్ష్మీదేవికి సాక్షాత్తు ఈమె సఖిలాగా ఉన్నది ఈ భూమిదేవి అంటే ఆండాళ్ తాయారు. అలా ఇక్కడ గోదాస్తుతిలో కూడా శ్రీమద్ వేదాంత దేశకులు పెరే పిరాటికి భూమి పిరాటియారు సహాయంగా ఉంటారు అంటూ మనకు కృప చేస్తారు. ఆ విధంగా ఇక్కడ ఆరణంగిన్ ఇంతుణైవి అనే ఈ మొదటి పాదం ద్వారా మనకి ఏమర్థమవుతుందంటే, ఆండాల్ తాయార్లు లక్ష్మీ తాయార్లకి మంచి స్నేహితురాలు, ఇంపైనటువంటి సఖి, ఇష్ట సఖి అని తెలుస్తుంది. ఇక అలాగే ఈమె యొక్క అవతార వైశిష్ట్యం అని చెప్పారు అనుకున్నాం కదా. ఆ తర్వాత ఇక్కడ మడమయిల్ మెల్లియలాళ్ళు అన్నారు చూడండి. మడమయిల్ అని ఎందుకు అన్నారంటే, మయిల్ అంటే నెమలి కదా, ఈమె యొక్క కేశ సౌందర్యాన్ని స్త్రీత్వాన్ని చెబుతున్నట్లు నెమలి అంటే ఈమెను పోల్చటం ద్వారా. దీన్ని ఏమంటారంటే ఒక రూపకాలంకార ప్రయోగం అంటారు. దీన్నే ముత్తువమై అనేటువంటి వ్యాకరణంతో తమిళంలో తీసుకుంటే ముత్తువమై అంటారు, తెలుగులో చెప్పాలంటే రూపకాలంకారం అంటారు. అలంకారాలు ఉంటాయి కదా, ఉపమానాలంకారం, అది ఇక్కడ రూపకాలంకారం అనమాట. నెమలి వంటిది అనటం ద్వారా నెమలికి ఉండేటువంటి ఆ అందము, ఆ నెమలిలో ఏ విధంగా అయితే నీలము ఆకుపచ్చ మొదలైన వర్ణాలతో మనకి చూడటానికి అందంగా కనిపిస్తుందో, ఆండాళ్ళ తాయార్లు కూడా అంత అందంగా కనిపిస్తారు. అలాగే ఆమె యొక్క కేశపాసం అంతా బాగుంటుంది. ఇంకా దానికి ఒక విశేషణం చెప్పారు, మడమయిల్ అనటం అంటే భవ్యమైన నెమలి అనటం ద్వారా ఈమెకు ఇంత గొప్పతనం కలిగి ఉన్న అభిమానంలో మాత్రం అణిగిమణిగి మాత్రమే ఉంటుంది, అణిగిమణిగే ఉంటారు, పారతంత్రంతోనే ఉంటారు. పట్టారు పిరాన్ వారి అభిమానంలో పెరిగింది కదా మరి ఆండాళ్ళ తాయారు. పుదువై కోన్ పట్టారు పిరాన్ పుదువై కోన్ అంటుంటారు మనకి పాస్టరాల్లో. అలా పెరియాళ్ళ వాళ్ళ యొక్క తిరుక్కుమార్తెగా అవతరించి ఈ దేశాన్ని అంతటినీ కూడా ఏలినటువంటి ఈమె అంత వైశిష్ట్యాన్ని తెచ్చుకున్నప్పటికీ భవ్యంగా ఉంటుంది. విట్టు సిత్త తంగళ్ దేవరే వల్ల పరిసి వరకు ఇప్పరేల్ ఆదుకండా పాండుమే అని చెప్పినట్లుగా వారినే ఆశ్రయించింది. ఏది పెరియాళ్ వాళ్లకు భవ్యంగా ఉంటూ వారినే ఆచార్య రూపంలో ఆశ్రయించుకొని, అంటే ఆండాళ్ళ తాయార్లకి ఆచార్యులు పెరియాళ్ వాళ్ళే భవ్యంగా ఉంటారు. ఇక మెల్లి ఎలా అన్నారు కదా, మృదు స్వభావం కలిగినదే అన్నారు. ఎందుకు అంటే ఆమెలో ఉండేటువంటి మృదు మూతనం ఎలా తెలుస్తుందంటే, నాచ్యార్ తిరుమలలోనే 8వ
பதிகளும் மனக்கு வந்து கொங்கை மேல் குங்குமத்தின் குழம்பிய புகுந்து ஒரு நாள் தங்கும் மேலே நாவி தங்கும் அంటూ குங்கும పూలను నూరి స్థానాల మీద రాసుకుంటే ఆ రసం చెరిగిపోయేటట్లుగా ఒక్కరోజైనా నాతో కలిసి ఉంటే అప్పుడే నా ప్రాణం నిలుస్తుంది స్వామి, లేకపోతే నిలవలేను అంటూ ఆ స్వామి పట్ల విశ్లేషాన్ని ఏమాత్రం భరించరానటువంటి ఆ విరహ వేదనని ఈ విధంగా తెలియజేస్తారు. అంత మార్దవం కలిగినటువంటిది అదే మనకి వెళ్ళియలాలంతం ద్వారా తెలుస్తుంది. ఇక అలాగే వేయర్ పయంద విళక్క అన్నారు చూడండి. వేయర్ అంటే ఏమనుకున్నాం, బ్రాహ్మణ కులం. బ్రాహ్మణుల్లో కూడా రకరకాల కులాలు ఉంటారు. ఇప్పుడు త్రిపుర తమదనార్లు కూడా శ్రీ వైష్ణవులే, వారు మూంగిల్పుడి వంశానికి చెందినవారు. పెరియాళ్ళవార్లేమో వేయర్పుడి వంశానికి చెందినవారు. పుడి అన్న వంశం అన్న ఒకటే, వేయర్పుడి వంశస్థులు పెరియాళ్ళవార్లు. వీరు ఏంటి అంటే పురశ్చూడులు. ముందుకి ఉంటుంది శిఖ, పురశిఖ బ్రాహ్మణులు అంటారు తెలుగులో అయితే. ముందుకి ముడి వేసుకొని ఉంటారు, అందుకని మన ఆండాల తాయారు కూడా మనం చూసినట్లయితే ముందుకు ముడి వేసుకొని ఉంటారు. అలాంటి ఈమె ఒక దీపం వలె మన అందరినీ కూడా ఆ పరమాత్మ దగ్గరకు ఎలా చేరుకోవాలి అనేది తాను ఆ స్వామిని స్వయంగా ఆశ్రయించుకొని అభినివేశంతో అలా అదే విధంగా మనమందరం కూడా ఆ స్వామిని ఆశ్రయించాలి అని తెలుపుతున్నారు ఈ మొదటి పాసురంలో. ఇక రెండవ తనయం చూద్దాం. కోలచ్చురు సెంగమాయన్ செவ்வாயின் குணம் வினவும் சீலத்தினல் தன் திருமல்லினாடி சிதும் குழல் மேல் மாலை தொடை தென் அரங்கற்கு ஈயும் மதிப்புடைய சோலை கிளி அவள் தூயனல் பாத்தும் துணை நமக்கே. இது ரெண்டவ தனியன். இது கூட மனக்கு திருக்கண மங்கை ஆண்டாள் கிருபேசாரு. தீனிக்கு கூட స్వామి పెళ్ళలోక జీయర్ గారే వ్యాఖ్యానాన్ని కృప చేశారు. ముందుగా పాసుర ప్రతిపదార్థాన్ని చూద్దాం. కోల చురి, కోలం అంటే అందమైన, చురి అంటే చుడులు కలిగిన, శంగై శంఖాన్ని కలిగినటువంటి, మాయన్ ఆ మాయావి పేరు మాయన్ శ్రీకృష్ణ పరమాత్మ, సెవ్వాయన్ సెవ్ అంటే ఎర్రని, వాయ్ అంటే అధరం, ఇన్ అంటున్నారు అంటే ఆ అధరమునందు, ఆ సెవ్వాయన్ ఎర్రటి అధరమునందు కుణం వినమం ఆ గుణాలను, గుణం అంటే గుణాలు, వినవం ఆదరంతో ఇష్టంతో వింటుంది ఆండాల్ తాయారు. ఎటువంటి కృష్ణయ్య అందమైన సుదిగల శంఖాన్ని తన తిరు అధరాలయందు పెట్టుకొని ఎప్పుడు కూడా దాన్ని పూరిస్తూ ఉంటాడు అక్కడ కృష్ణ పరమాత్మ. దాని నుంచి వచ్చే దాంట్లో ఆ స్వామి యొక్క గుణాలని ఎంతో ఇష్టంగా వింటూ దాన్నే స్వభావంగా కలిగినటువంటిది శీల పినళ్ అన్నారు చూడండి. అలా స్వభావంగా కలిగినటువంటి తెన్ తిరుమల్లి నాడి, తెన్ అంటే దక్షిణ, తిరుమల్లి నాడి అంటే దక్షిణ దిక్కులో ఉండేటువంటి మల్లె పువ్వుల దేశం అని తెలుగులో మనం అర్థం చెప్పుకోవచ్చు. శ్రీవిల్లిపుత్తూరు, తెన్ తిరుమల్లి నాడి అంటే శ్రీవిల్లిపుత్తూరు గురించి చెప్తున్నారు. సెజుం కుజల్ మేల్, అలాంటి ఆ శ్రీవిల్లిపుత్తూరులో సెజుం అందమైన నిండైన దట్టమైన, కుజల్ అంటే శ్రీ కోత కేశపాశాలు, మేల్ కేశపాశాల పైన అంటే దాన్ని కొప్పుగా కలిగి ఉంటే దానిపైన మాలై తొడై ఒక మాలను, ఎటువంటి మాల తొడై, మాలై తొడై కదంబ మాలను తెన్నరంగరుకు ఇయ్యం, ఆమె తన యొక్క శ్రీకోశాలలో ధరించినటువంటి ఆ కదంబ మాలను కోసములందు, తన యొక్క అందమైన కోసములియందు ధరించి కేశపాశములియందు, కోసములు కాదు మన్నించాలి, కేశపాశములను ధరించినటువంటి ఆ మాలను తెన్నరంగరుకు ఆ సుందర శ్రీరంగనాథునికి ఈయు సమర్పించేటువంటి రీతిలో మతిప్పు అతిశయం ఊడయ్య కలిగినటువంటి సోలైకిళి తోటలలో ఉండేటువంటి చిలుక అవళ్ ఆమె తూయ పవిత్రమైన, ఇక్కడ ఆమె అంటే ఎవరు, ఆండాళ్ళ గాయాలు, ఆమె యొక్క తూయ పవిత్రమైన నల్ పాదం మంచి శ్రీపాదాలు, తుణై రక్షకం నమకే మనకే అంటూ ఏవకారంతో పలుకుతున్నారు. ఇది ప్రతిపదార్థం. ఇక దీని తాత్పర్యం ఏంటంటే నిత్యము కూడా శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క తిరు అధరముల మీద ఆ పాంచజన్య దక్షిణావృత శంఖాన్ని పూరిస్తూ ఉంటారు. అలాంటి ఆ అధరాల నుంచి వచ్చేటువంటి ఆ గుణముల యొక్క వైభవాన్ని నిత్యం ఇష్టంతో వింటూ అదే స్వభావంగా కలిగినటువంటి ఆండాల్ తాయార్లు ఎక్కడ అవతరించారు, దక్షిణాన ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు అనేటువంటి దివ్యక్షేత్రంలో అవతరించిన ఈమె అందమైన తన యొక్క కుప్పులో అలంకరించుకున్నటువంటి ఆ కదంబ మాలను ఆ శ్రీరంగనాథునికి సమర్పించటంలో అతిశయం కలిగినటువంటిది, చిలుక వంటిది అయినటువంటి ఆండాల్ తాయార్ల యొక్క పవిత్రమైన శ్రీపాదాలే మనకి రక్షకము అని చెప్తున్నారు ఈ రెండవ తనియం ద్వారా. ఇక దీని యొక్క వ్యాఖ్యానం పెళ్ళలోక జీయర్ గారు చేసిన వ్యాఖ్యానాన్ని చూసినట్లయితే
చూడండి, ఈ మొదటి పాదం కోలచ్చు సెంగైమాయన్ సెవ్వాయన్ పుణం వినవం అనటం ద్వారా ఆండాల్ తాయార్లు ఆ స్వామి యొక్క తిరు అధర సౌందర్యాన్ని సూచిస్తూ ఎలా అంటే ఆ దొండపండ వంటి అధరాలు కుండా ఆ స్వామి యొక్క గుణాలను తింటం అనేటువంటి ఆ ఇష్టంతో వినటం అనేటువంటి దాన్ని చెప్పారు కదా. ఇది మనకి ఎక్కడ కనిపిస్తుంది ఇలా ఇదే విధంగా అంటే ఇదే నాచ్య త్రిముడిలో కర్పూర నారుము కమల పూనారుము తిరుపవల సవాయితాన్ తిరుకుము కర్పూరం నారుము కమల పూనారుము తిరుపవళ సవాయితాన్ తిరుకుము అంటారు ఆండాల నాచియారు అద్భుతంగా. ఆ కర్పూరపు సువాసనలా, లేకపోతే కమలాలే ఇంత సుగంధం అనిపిస్తున్నాయా స్వామి, నీ యొక్క అధరనే ఇంత మధురంగా ఉందా అంటారు. అదే అర్థం మనకి ఈ మొదటి పాదంలో కనిపిస్తుంది. నిజానికి ఈ తనయను మనకి అనేక దివ్యదేశాల్లో కనిపించదు, సేవించరు, చాలా దివ్యదేశాల్లో సేవించరు. కానీ దీని అర్థాన్ని మనం ఒకసారి అనుభవించుకుందాం. ఈ అందమైన దక్షిణావృతపు శంఖము యొక్క స్వామి యొక్క తిరు అధరాలను తాకి ఉన్నటువంటి ఆ స్వామి యొక్క గుణాలను గురించి ఇష్టంతో శ్రీ సూక్తులను ఆ స్వామి యొక్క శ్రీ సూక్తులను ప్రీతితో ఇష్టంతో వింటూ ఉంటుంది ఈమిడే అంటున్నారు. ఇదే మనకి ఉయ్యవులకు పాసురాలలో పెరియాల వాళ్ళు అనుగ్రహించారు కదా. ఉయ్యవులకు పాసురాలు మొదటి పదికంలో ఆరవ తిరుమలలో తొమ్మిదవ పాసురాలలో అంటారు కదా, బాలుడునే తన్ తైరం సాందడు సంగభవం పంగయమం నల్ల కర్పూరమం నారివర కోలనరం పవళ సెన్నరు వాయ్ అంటూ పాలు నెయ్యి పెరుగు మంచి దంతం సంపంగి పూల వాసన తామర పూల సువాసన మంచి పచ్చ కర్పూరం వాసన అన్నీ కలిపి నింపేస్తూ ఉన్నట్లుగా ఉంటాయి స్వామి యొక్క తిరు అధరాలు అంటూ మనకు ఉయ్యవులకు పాసురాల్లో చెప్పారు స్వామి పెరియాళ్ళవార్లు. మరి ఆ స్వామికి ఆ పెరియాళ్ళవార్లకి శిష్యురాలు అలాగే తిరుక్కుమార్తె కదా ఆండాలు తయారు ఇక్కడ. అందుకనే కర్పూరం నారుము అంటూ పాసురాల్లో చెప్పారు. దాన్నే ఇక్కడ మనకి తిరుకణమంగి ఆండాళ్ళు కోలచ్చురు సంగమాయన్ సెవ్వాయన్ కూడా అంటున్నారు. ఇక వినవం అన్నారు చూడండి. ఈ వినవుఖై అనే పదానికి సామాన్యంగా మనం అర్థం తీసుకుంటే వినవుఖై అంటే ఆరా తీయటం లేదా వినటం అనే ఒక అర్థం వస్తుంది. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలంటే కుణం వినవంకి ఇష్టంతో వినటం అనే అర్థం చెప్పుకోవాలి. అదే శీల తినాలన్నారు. ఇష్టంతో వినడమే ఒక శీలంగా ఒక స్వభావంగా కలిగి ఉన్నటువంటిది. కృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలను అనుభవించుకోవటం అంటే ఎంత ఇష్టమో ఆండాళ్ళ నాచ్యారికి. ఇక దానిలో పూర్తిగా ఈడిపడిపోయి ఉన్నారు. అది ఆమె స్వభావంగా కలిగి ఉన్నది అని అంటున్నారు. అలాగే సోలైకెలి అన్నారు చూడండి ఆఖరి పాదంలో, అంటే తోటలలో చిలుక అంటూ. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో తోటలు అనేకం ఉండేవి. ఆ అనేకం ఉన్నటువంటి ఆ తోటల్లో ఉండేటువంటి ఒక కిలి అన్నారు ఆండాల తాయారిని చిలుకతో పోల్చారు. ఎందుకు? మన సంప్రదాయం ఎటువంటిది? పెద్దలు అనుగ్రహించినటువంటి దాన్నే మనం సేవించుకోవాలి. వారు ఏ యుద్ధాలను ఏదైతే చెప్పారో దాన్నే మనం అనుభవించుకోవాలి. అలా పెరియాల వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే మన ఆండాల తాయారులు కిలిగా చెప్పారు. అలాగే ఓనాన్ వయ్యాయ్ అన్నట్లుగా మన సంప్రదాయం ఒకరి నుండి ఒకరికి చక్కగా వ్యాప్తి చెందుతూ వస్తూ ఉన్నది. అందుకని ఇక్కడ కిలి అంటూ ఆండాల తాయాలని తండ్రి ఏ విధంగా అయితే చెప్పారో అలాగే చిలుక చూడండి. సృష్టిలో ఇన్ని పక్షులు ఉన్నా చిలుక మాత్రమే మనం చెప్పిందని తిరిగి అదే విధంగా పలకగలిగేటువంటి నేర్పు ఉన్నటువంటిది. అలా అందుకనే ఇక్కడ తండ్రి ఏ విధంగా అయితే పలికారో ఆండాల తాయారు అలాగే పలుకుతుంది కనుక కిలి అంటూ పోల్చారు ఇక్కడ. అలాగే ఇక్కడ మాలై తొడై అన్నారు మూడవ పాదంలో. ఈ కదంబ మాల అన్నారు కదా, ఈ కదంబ మాల ఎవరు కట్టారండి? పెరియాళ్ళవార్లట. పెరియాళ్ళవార్లు ప్రతిరోజు తమ యొక్క తోటలో ఉన్నటువంటి మాలలన్నింటినీ కూడా పువ్వులన్నింటినీ కూడా ఏరుకొని వచ్చి చక్కగా మాల కట్టి అది కూడా ఆ పెరుమాళ రంగనాథుడికి సమర్పిద్దామని పెడితే ఆండాళ్ళ తాయారులు వచ్చి చూసుకొని చక్కగా దాన్ని వేసుకొని అద్దంలో చూసుకొని కన్నాడిలో తను అందంగా ఉన్నది అని అంటే అప్పుడు బాగున్న మాలనే రంగనాథుడికి సమర్పించేదిట. అలా ఈమె వేసుకొని తీసినా కూడా ఈమె ఎటువంటిది? పింజాయ్ పడుతాయి అంటారు మన స్వామినాం మణవాణ మామూలుడు ఉపదేశరత్న మామూలుడు. పిండగా ఉండగానే పూర్ణమైంది, అంత పూర్తి భగవద్ అనుభవంలో పరిపూర్ణురాలైపోయింది. పిండి దశలో ఉండగానే పక్వ దశకు చేరుకుంది మన ఆండాల తాయారు. మరి అంత చిన్నపిల్ల అలా వేసి తీస్తుంటే మాలలు చూడండి, మనం పిల్లలు ఆడుకుంటుంటే మాలలతో ఏ మాలలు ముట్టుకో మాకు అవి సాగిపోతాయి అని మనకి ప్రాణం గిలగిల్లాడినట్లుగా
భావన చేస్తూ ఉంటాం. ఇక్కడ పెరియాళ్ళ వాళ్ళు కట్టిన మాల ఎంత ఒత్తుగా ఉంటుందంటే చెదరకుండా దండ దండగానే ఉంటుంది, మాల తొడై అంటూ దానికి ఒక విశేషణం చెప్పారు. అలా పెరియాళ్ళ వాళ్ళు కట్టినటువంటి ఈ కదంబ మాలను తన యొక్క దట్టమైనటువంటి అందమైన కేశపాసనలతో కూడినటువంటి కొప్పు మీద అలంకరించుకొని రంగనాథుకు సమర్పిస్తుంది అంటున్నారు. ఇక్కడ రంగనాథునికి సమర్పించడం ఏంటండి, శ్రీవిల్లిపుత్తూరులో కదా ఆండాలు తయారుంది, అప్పుడు అక్కడ శ్రీవిల్లిపుత్తూరులో వడపెరుం కోయిలుడయ్యానికి కదా సమర్పించాలి, వటపత్ర సాయికి కదా సమర్పించాలని చెప్పాలి. మరి ఇక్కడ ఎందుకు తిరుక్కన్న మంగయ్య ఆండాళ్ళు తెన్ను అరంగరుక్కు ఇయ్యమని అంటున్నారు అంటే వ్యాఖ్యానంలో పిల్లలు లోకాచార్యులు చెప్తారు అద్భుతంగా. చూడండి, శ్రీరంగానికి ఏం పేరు, ఆ దివ్యక్షేత్రానికి పెరియ కోయల్ అంటారు కదా, పెరియ కోయల్ అంటే శ్రీరంగం. ఇక్కడ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయిని ఏమంటారు, వడ పెరుం కోయిలుడయ్యాన్, పెరుం కోయిలుడయ్యాన్. అది పెరియ కోయిల్ అయితే శ్రీరంగం, ఇది పెరుం కోయిల్. అలా చూసుకున్నట్లయితే రెండు ఒకటే. అలాగే ఆయన పడుకొని ఉంటారు మనకి దర్శనం, ఈయన శయన తిరుక్కోలలోనే దర్శనం ఇస్తారు, కిడంద తిరుక్కోలలోనే రెండు కూడా. అది భుజంగ శయనం, భోగ శయనం శ్రీరంగంలో, ఇది కూడా అలాగే భుజంగ శయనమే మనకి శ్రీవిల్లిపుత్తూరులో స్వామి కూడా. అలా ఇరువురు కూడా పడుకున్నటువంటి మూర్తియే కనుక ఇక్కడ ఇరువురు ఒకటే అని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే తలయ్య అరంగం అంటారు శ్రీరంగాన్ని, అరంగం అంటారు కదా, తలయ్య అరంగం అంటారు. అంటే తలయ్య అంటే మిగతా దివ్యదేశాలన్నిటికన్నా కూడా ముఖ్యమైనటువంటిది నాయకురాలు తలైవన్ అంటారు కదా, అలా ఒక ముఖ్యమైనటువంటిది మిగతా దివ్యదేశాలన్నింటిలోకెల్లా శ్రీరంగం. మిగతా దివ్యదేశాలన్నీ కూడా శ్రీరంగానికి అవయవాల వంటివట. అవయవి ఏమిటి అంటే శ్రీరంగం. అలా అన్ని దివ్యదేశాలకి ప్రధానమైనదిగా ఉండటం వల్ల, ఆమె వివాహం చేసుకున్నది కూడా శ్రీరంగనాథుడిని అవటం వల్ల, ఇక్కడ వేం చేసుకున్న స్వామి కూడా శని తిరుక్కోలలో ఉండటం వల్ల, అది ఆయనకు భోగంగా ఉండటం వల్ల, ఇక్కడ శ్రీరంగనాథుడు శ్రీమన్నారాయణుడే, అక్కడ శ్రీవిల్లిపుత్తూరులోనూ శ్రీమన్నారాయణుడే. కనుక ఇలా ఇక్కడ తెన్నారంగరుకు అని చెప్పటంలో తప్పేం లేదని చెప్తారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఈనాటికి కూడా చూడండి, నంబర్మాళ్ళ యొక్క ఉత్సవాలు జరిగేటప్పుడు ఆరో రోజు ఏనుగు మీద పెరుమాళ్ళు శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి దండల్ని అలంకరించుకొని మనకి కనిపిస్తారు. నంబర్మాళ్ళకి ఆ శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చినటువంటి ఆండాళ్ళ మాలలు అంటే చాలా ఇష్టం. శేషమాలలు అంటే అంగవనోడు సన్నంగానేమేల్ అని అంటుంది ఆండాళ్ళు. ఆ శ్రీరంగానికి వెళ్ళి అక్కడ ఆయనతో పాటు ఏనుగునెక్కి అని కోరుకుంటుంది కదా, ఈ నాట్య దివ్య ప్రబంధంలో వస్తుంది ముందు ముందు పాత్రల్లో మనకి. అలా ఆమె ఆ రంగనాథునికి సమర్పించేటువంటి మతిప్పుడయ్య, అతిశయం కలిగినటువంటిది అంటున్నారు. ఎందుకు చూడండి, ఇది ఎందుకు అతిశయం అంటున్నారు, ఎక్కడైనా శేషభూతులు ఉపయోగించేదాన్ని శేషులు స్వీకరించడం అనేది ఉంటుందా, అంటే దాసులు స్వామి దాసులు ధరించిన దాన్ని స్వామి ఎక్కడైనా ధరిస్తాడా. ఇప్పుడు ఒక రాజుగారు ఉన్నారండి, ఆయన దగ్గర పరివారం ఉంది, రాజు తన మెడలో ఉన్న దండలు తీసి పరివారానికి ఇస్తారు, పరివారం దాన్ని భోగ్యంగా తీసుకుంటారు కదా. కానీ పరివారం ధరించిన దాన్ని రాజు ఎక్కడైనా ధరించడం అని కనిపిస్తుందా చెప్పండి, ఇది అతిశయమే కదా. ఇలా ఎక్కడ జరిగింది, కేవలం ఆండాల తయారు విషయంలో జరిగింది. ఇలా ఇంకా ఎక్కడ జరుగుతుంది అంటే పతి పత్ని భావం ఉన్నప్పుడు మాత్రమే పతికి పత్ని అంటే భర్తకు భార్య శేషభూతురాలు అయినప్పటికీ వారి మధ్య ఉండేటువంటి ప్రేమ అధికమైనటువంటి దశలో వారు ఒకరి వస్తువులను ఒకరు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇది సమ్మతమే, వేదం సమ్మతమే, లోక సమ్మతమే. అలా భార్యాభర్తల భావంలో మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, ఇది ఇలా జరుగుతుంది. ఇక్కడ ఆండాళ్ళ తాయారు ధరించి ఇచ్చినటువంటి శేషమాలని రంగనాథుడు ప్రీతితో స్వీకరించాడు. తర్వాత ఆండాళ్ళ నాచ్యార్ని వివాహం అనుకుని ఆడారు. తర్వాత మన ఆ నాచ్యార్ తిరుమల దివ్య ప్రబంధం అయిన తర్వాత అందుకని ఆ స్వామికి సమర్పించేటువంటి మతిప్పుడయ్య, అతిశయం కలిగినటువంటి సోలై చెలి అవల్ తూయ నల్పాదం అన్నారు. చూడండి, మరి ఆండాళ్ళ తాయాల యొక్క పవిత్రమైన ఆ శ్రీపాదాలే మనకి రక్షకం అని అంటున్నారు. ఎందుకు శ్రీపాదాలే రక్షకం అని అంటున్నారు చూడండి, తాయాళ్ళ యొక్క శ్రీపాదాలు, ఆండాళ్ళ నాచ్యాల యొక్క శ్రీపాదాలు పావనం కలిగి ఉన్నాయి, భోగ్యత్వం కలిగి ఉన్నాయి. ఎందుకంటే తూయ పవిత్రమైన అని అంటున్నారు. ఇక్కడ వివాహ ప్రక్రియలో ఒక విశేషమైన అంశం ఉంటుంది, అమ్మి మీద అత్తల్ని అంటారు. అంటే భర్త భార్య యొక్క కాలి బొటను వేలు తన చేతితో పట్టుకొని సన్నికల్లు మీద 7 అడుగులు భార్య చేత వేయిస్తాడు. భార్య
కాలి బొటను వేలు, భర్త తన చేతులతో పట్టుకొని చన్నికల్లు మీద 7 అడుగులు వేయిస్తారు. దీన్నే తమిళంలో ద్రవిడల్లో అమ్మి మీద అత్తలు అంటారు. అలా స్వామి తన యొక్క ఎర్రని శ్రీహస్తాలతో ఆండాళ్ళ నాచ్యారి యొక్క పాదాలను గ్రహించడానికి తగినట్టుగా ఉన్నాయట ఆ పాదాలు. అందుకనే ఆమె పరిశుద్ధమైనటువంటి ఆ పాదాలు అని అంటున్నారు. మనం ఆశ్రయించగలిగినటువంటి రేవు ఆ పాదాలు, ఈ శ్రీపాదాలే కదా. మనం ఇక్కడ ఈ లీలా విభూతిలో, ఈ సంసారంలో అవిద్య, రుచి, వాసన, కర్మలతో చుట్టుకొని ఉన్నటువంటి ఈ సంసారంలో ఉన్నప్పుడు మనకి రక్షకం ఈ పాదాలే, ఆండాల తాయారు లేక ఈ శ్రీపాదాలే. మనం పరమపదానికి వెళుతున్నప్పుడు దారిలో మనకి రక్షకమైనవి ఆ శ్రీపాదాలే. అక్కడికి చేరిన తర్వాత కైంకర్యం చేసేటప్పుడు అవే శ్రీపాదాలు. ఆ కైంకర్యాన్ని ఇంకా ఇంకా పెంచడంలో సహాయం చేసేది కూడా ఈ శ్రీపాదాలే అంటూ అద్భుతంగా పిళ్ళే లోకంజీయర్ గారు మనకి వ్యాఖ్యానంలో కృప చేస్తారు. పండేనమాయ్ వలహై తిరువడియే తొణయి అల్లాల్ తొణయి లేని అంటారు. అలా భూమిదేవికి బంగారు తల్లి కదా ఆండాల తాయారులు. అలా భూమాతకి బంగారు తల్లి అయినటువంటి ఆండాల తాయారుల యొక్క శ్రీపాదాలే మనకి కూడా ప్రాప్యము, ప్రాపకము. అవే మనకి రక్షకం. తొణయి అంటే రక్షకం. నమకే మనకే, ఎటువంటి మనము అనన్య గతికులమై వేరే గతేమీ లేదు, నీవు తప్ప మాకు వేరే ఎవరూ లేరు అంటూ ఆ స్వామినే ఆశ్రయించుకున్నటువంటి వారం. అలాంటి మనము ఆ ఆండాల తాయారుల యొక్క శ్రీపాదాలే మనకు రక్షకము అంటూ తెలుపుతున్నారు. ఇక్కడ భగవంతుణ్ణి చేరినటువంటి వాళ్ళని ఆ భోగ్యతను గురించి ఎలా ప్రశ్నిస్తామో ఆ దేశంలో నిత్యవాసం చేయటం వల్ల ఉండేటువంటి ఆ గొప్పతనాన్ని ఈ పాసురంలో చెప్తున్నారు మనకి. ఆండాల తాయారులో తెన్ తిరుమల్లినాడి సెజం పుజల్ మేల్ మాలై తొడై తెన్నరంగర్ కీయం అనటం ద్వారా ఆమె శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నప్పటికీ ఆ చుట్టుపక్కల అన్ని దివ్య దేశాలలో కూడా ఆమె యొక్క వైభవము, కీర్తి వ్యాపించింది. అలాగే ఆమె భర్తని ఎలా వశపరుచుకుంది అనేటువంటి వాల్లభ్యాన్ని కూడా చెప్తున్నారు. ఎలా వశపరుచుకుంది ఆండాల తాయారు? తాను ధరించి విడిచినటువంటి శేషమాలను స్వామికి సమర్పించి అలా ఆయన్ని వశపరుచుకుంది. అవి తనకి ఇష్టమని చెప్పారు కదా రంగనాథుడు. స్వయంగా రంగనాథుడే స్వామి పెరియాల వాళ్ళ యొక్క స్వప్నంలో చెప్తారు. ఆయన సమర్పించకపోతే ఒక రోజు చూసి ఆండాల తాయారులు ధరించినటువంటి మాలను సమర్పిస్తుంది. అయ్యో తప్పైపోయిందని సమర్పించకపోతే ఆనాటి రాత్రే పెరియాల వాళ్ళకి కలలో కనపడి రంగనాథుడే స్వయంగా చెప్తారు. అలా తన ధరించి విడిచినటువంటి మాలతో ఆ స్వామిని వశపరుచుకునేటువంటి ఆమె యొక్క వాల్లభ్యాన్ని చెప్పారు. అంతటి గొప్ప స్వరూపం కలిగినటువంటి ఆండాల తాయారుల యొక్క శ్రీపాదాలే అనన్య గతుకులైనటువంటి, ప్రపన్నులైనటువంటి వారికి, భాగవతులందరికీ కూడా రక్షకము అంటూ ఆండాళ్ళ నాచ్యారి యొక్క వైభవాన్ని ఈ రెండు తనియన్లలో మనకు కృప చేశారు. తనియన్ అంటేనే మనం అనుకున్నాం తనిగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది, ప్రబంధంలో కలవదు. అయితే ఈ రెండు తనియన్లలో కూడా మొదటి తనియన్ అల్లినాళ్ళు అనేదే మనం సేవించుకుంటాం నిత్యం. ఈ కోలత్రి సింగయ్య మాయన్ అనేది అర్థం అనుభవించుకున్నాం, కానీ ఇది అనేక దివ్య దేశాలలో అన్వయించరు, దీన్ని అనుసంధానం చేయరు. అందుచేత ఇక ఈరోజు మనం ఈ రెండు తనియన్ల యొక్క ప్రతిపదార్థం, తాత్పర్యం, వ్యాఖ్యానం చూసుకున్నాము. అలాగే నాట్యాత్రిముడి దివ్య ప్రబంధానికి అవతారికత అనుభవించుకున్నాం. ఇక రేపటి రోజున ప్రబంధంలోకి ప్రవేశిద్దాం. మొదటి తిరుమూరి అయినటువంటి కయ్యూరు తింగళం యొక్క అవతారిక, అలాగే ఆ పాసురాలు మనం రేపటి రోజున ఆండాల తాయారుల యొక్క దివ్య కృప చేత ప్రారంభం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పెద్దలు ఎందరో అందంగా అనుభవించినటువంటి ఈ నాచ్యాత్రిమూరి దివ్య ప్రబంధాన్ని అనుభవించేటువంటి తగిన శక్తి ఆండాల తాయారులే కృప చేయవలసిందిగా అడిగని ప్రార్థన చేస్తాం. ఆండాల్ తాయారు దివ్య త్రివిడిగలే శరణం. ఆళ్వారి ఎబ్రిమానార్జీయర్ ఆచార్య దివ్య త్రివిడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణ దివ్య చరణార్ విందార్పణమస్తు.